లాడ్ తలాడ్ ప్రభినే సుకరిస్తున్నావు మీ అందరికి శుభం లండి బాగున్నారా ప్రియమైన మిత్రులారా నేడు తినమున సజీవులుగా ఉండనట్లుగా దేవుడు మనల్ని ఎంతగానో కృపలకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు మనందరికీ దేవుని యొక్క అద్భుతమైన సహాయం ఉంది ఆయన అద్భుతంగా మనకు సహాయం చేయగలడు మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు జీవించడానికి సిద్ధమైన మరి రోజు కన్నీళ్ళతో విత్తుతున్నావేమో సంతోషముగా పంట కోసి దినం ఒకటి రాబోతుంది ఆ దినాన దేవునిను అపరిమితముగా ఆదరిస్తాడు అపరిమితంగా నిన్ను ప్రేమించడానికి సిద్ధపడిన దేవుడు అపరిమితముగా ప్రభు నిన్ను ఆదరిస్తాడు నిజంగా ఈరోజు నీవు కన్నీళ్ళతో ఉండొచ్చులే కానీ ఆయన తన ప్రియులు నిద్రించుండగా వర్కిస్తున్నాడు నీకు సమస్తాన్ని ఇవ్వగలడు అందుకే ఈరోజు వాగ్దానం కూడా అదే రెండు కీర్తనలు నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన రెండో చరణం ఈరోజు నువ్వు ఎవరెవరో సహాయం కోరుతూ ఉంటావు కొందరు చేస్తారు కొందరు చేయరు కొందరు చేస్తామంటారు ముందుకు వస్తారు వెనుక వెళ్ళిపోతారు అయితే భూమి ఆకాశంలో సృజించిన ఉన్నాడు ఆయన నీకు తప్పక చేస్తాడు ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు యహోవా వలనే నాకు సహాయం కలను యహోవా వలనే నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది కొనలు తట్టి నాకు కనులు ఎత్తున్నాను మనుషులు తట్టేది యాత్ర జీవితంలో ఒకవేళ సహాయం కొరకు నువ్వు ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి నీకు ఏదైనా సమస్య వచ్చింది మొదటగా ఎవరిని ఆశ్రయించాలి దేవుడు పంపిస్తాడు మనుషుల్ని వాడుకుంటాడు దేవుడు ఎక్కడి నుంచో కాదు మనుషుల్నే దేవుడు వాడుకుంటాడు ఫస్ట్ నీవు నేను చేయాల్సింది ఏంటంటే అర్థమైంది నీకు నాకు సహాయం కావాలంటే నీవు నేను దేవుడిని ఆశ్రయించాలి అప్పుడు దేవుడు గొప్ప ఊహించని ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు నీకు నాకు పంపడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు ఆయన గొప్పవాడై ఉన్నాడు ఆయన అద్భుతమైన వాడై ఉన్నాడు అర్థమైతే ప్రేణిస్తామా అద్భుతమైన కాబట్టి ఈరోజు సహాయాల కొరకే ఎక్కడెక్కడో ఏదేదో చేస్తూ ఉంటానులే కానీ అయితే నీకు సహాయం చేయగల దేవుడు ఉన్నాడు నీ యాత్రా జీవితంలో నీ కని నీ కష్టాల్లో యాకోబు యాకోబుకు సహాయం ఎవడు యాకోబుకి ఎవడు సహాయం చేసానో అని ఉంటుంది బైబిల్లో అర్థమైందా యాకోబుకి ఎవడు సహాయం చేసానో ఆ దేవుడు యాకోబుకు దేవుడు ఎంత సహాయం చేశాడో తెలుసా ఎంతో సహాయం చేశాడు చెప్పలేనంత సహాయము యాకోబు దేవుడు ఆ ప్రయాణాల్లో ఆ ఆస్తులు ప్రతి దాంట్లో కూడా వివాహ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా నీకు సహాయం చేయవాడు నేను అన్నాడు కూడా కాబట్టి దేవుడు సహాయం చేసేవాడు నీ ప్రతి అవసరతలో ప్రతి అక్కరలో ప్రతి కష్టంలో నిన్ను మర్చిపోకుండా నీకు సహాయం చేసేవాడు అర్థమైందా అవునండి నీకు సహాయం చేస్తున్న దేవుడు అటు సమయంలో నీ జీవితంలో గొప్ప సహాయం బైబిల్లో నుంచి ఒక రెండు సందర్భాలు చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను కొత్త పాత నిబంధనలు ఒకటి క్రొత్త నిబంధనలు ఒకటి రాజులు మొదటి క్షమించని దినవృత్తాంతములు మొదటి గ్రంథం మొదటి గ్రంథం మొదటి గ్రంథం చదువుకుందాం నేను చదువుతాను మీరు చక్కగా ఆలకించండి పన్నెండవ అధ్యాయము దావిది గారు అరణ్యంలో ఉన్నారు అరణ్యంలో దాగి ఉన్నారు ఎవరు సహాయం లేదు అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు అరణ్యంలో దాగి ఉన్నాడు ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో ఇక్కట్లలో ఎన్నో కష్టనష్టాల్లో ఎన్నో సమస్యల్లో దాగి ఉన్నాడు అయితే ప్రేమితులారా గమనించాలి మనం గమనించాలి విషయాలు దాగి ఉన్న దాగి ఉన్న దావి దగ్గరికి దేవుని సహాయం వెళ్ళింది దావి దేవుని ఆశ్రయించాడు యాత్ర జీవితంలో దేవుని ఆశ్రయించాడు దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది అనేకులు చెప్తున్నారు అమర్శన అనే వ్యక్తి ఆత్మవశుడే చెప్తున్నాడు నీ దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు అని పలుకుతున్నాడు అనేక మంది అతని దగ్గరికి సహాయం చేయడానికి వస్తూ ఉన్నారు ఏం చెప్తుందంటే బైబిల్లో ప్రిమిన వార ప్రతిదినం ప్రతిదినం నిజంగా ప్రతిదినం అతనికి సహాయం చే వారు అతని ఎందుకు వస్తూ ఉన్నారు ఒకప్పుడు సౌలని వెంబడించారు ఇప్పుడు దావిదును వెంబడిస్తున్నారు దావి దగ్గరికి వస్తున్నారు అరణ్యంలో ఉన్నాడు నువ్వు ఎక్కడైనా ఉండు సహాయం నీ ఎందుకు వస్తుంది గుర్తుపెట్టుకో అరణ్యంలో ఉన్న సహాయం నీ ఎందుకు వస్తుంది దేవుడు పంపిస్తాడు అరణ్యంలో ఉన్న దావే దగ్గరికి దేవుని సహాయం ఏంటి దేవుని సహాయం ఆయన వరకుని అయ్యాడా సహాయపు రాయిగా మారాడు అనుకుంటున్నారా ఎంత సహాయమైన చేయగలడు అర్థమవుతుంది ప్రియనేస్తమా కాబట్టి ఈ సమయంలో మనందరము తెలుసుకోవాల్సిన గుర్తించవలసిన అద్భుతమైన విషయాలు దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు గొప్ప సహాయం ఆశ్చర్యకరమైన సహాయం అరణ్యంలో ఉన్న దావీదును దేవుని సహాయం ఎంతవరకు ఆదరించింది తెలుసా వాళ్ళందరూ వచ్చి రాజుగా చేశారు రాజుగా చేయాలని వచ్చి ఇస్రాయేలు దావిదును ఇస్రాయల్ మీద రాజుగా నియమిపాలని కోరిక హృదయంలో కలిగిన వారు ఆయుధంలో ధరించే బ్రానికి వచ్చారు అర్థమైందా అనేక మంది వచ్చారు దావిదును రాజుగా చేయాలని ఈరోజు దేవుని సాయం ఎంత గొప్ప చూడండి అందరినీ ఏకపరిచింది ఒకప్పుడు ఒంటరి అయిపోయాడు అరణ్యంలో ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఒంటరి అయిపోయి ఉండొచ్చు నాకెవరు తోడు లేరు నాకెవ్వరు లేరు నాకు ఎవరు లేరని నువ్వు దిగులు చెందవచ్చులే కానీ డోంట్ వరీ దేవుని ఉన్నాడు దేవునికి సహాయం చేస్తాడు నువ్వు ఒంటరి కావచ్చు నీకెవ్వరు లేకపోవచ్చు అందరినీ కూడా ఏకపరుస్తాడు అందరినీ ఐక్యం చేస్తాడు అందరినీ దగ్గర తీసుకొస్తాడు అది దేవుని సహాయము ఇస్రాయిల్ని ఏకతాటి మీదకి ఏక మనసు మీదకి దావిదును రాజుగా చూడాలన్న వచ్చారంటే దేవుని సహాయం ఎంత గొప్పది అది మనుషుల వల్ల ఏది కాదు వీడ దావీద గుర్రెలు కాసుకునే అనరా చెప్పండి మనుషులైతే ఒకవేళ మనుషులు దావిదను రాజు చేయాలంటే ఒప్పుకుంటారు అసలు ఒప్పుకుంటారు చెప్పండి ఒప్పుకోరండి ఒప్పుకోరు ఒప్పుకోరు దేవుని సహాయం అండి అదంతా కూడా అవునండి దేవుని సహాయం కాబట్టి అరణ్యములో దావీదుకు దేవుని సహాయము రెండవదిగా కొత్త నిబంధనలో వార్త పదహైదో అధ్యాయంలో ఒక కానాను స్త్రీ మనం చూస్తాం ఆమె కుమార్తె దేముతో బాధపడుతూ ఉంటుంది కేకలు వేస్తూ ఉంటుంది ఆమె వచ్చి అడుగుతుంది ఆ వార్త పదహైదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అయినను ఆమె వచ్చి ఆయనకు మొరక్కి ప్రభువా నాకు సహాయం చేయమను ఈరోజు నువ్వు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నీ నీలో ఉన్న సమస్యలు దేని కొరకైతే బాధపడుతున్నావో వేదన చూడలేకపోతున్నావో వచ్చి ప్రభు దగ్గరికి రా ప్రభా నువ్వు నాకు సహాయం చేయవా అంటే ఆయన చేస్తాడు ప్రభు నువ్వు నాకు సహాయం చేయతండ్రి ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన సహాయం చేయకుండా నిన్ను వదిలిపెట్టేవాడు కాదు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆమె ఎంతో కన్నీళ్ళు ఉన్నాయి ఎంతో వేదనతో వచ్చింది అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించాలి ఆమెలో విశ్వాసాన్ని పరీక్షించాడు అమ్మ పిల్లలకు వేసే రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయ ప్రభువా అయినా పర్లేదయ్యా ఆ కుక్క పిల్లలు కూడా యజమాను బల్ల మీద నుండి వచ్చే ఆ మొక్కలు తినను కదయ్యా అయినా పర్లేదయ్యా ప్రేమైన మిత్రులారా మన జీవితంలో గమనించాలి మన జీవితంలో గుర్తించగలగాలి నిజంగా చాలా సందర్భాల్లో మనము నిజంగా ప్రభువు సహాయం చేస్తాడన్న విశ్వాసం ఆమెకు ఎంత ఉంది చూడండి యేసు ఏసుప్రభు నాకు సాయం చేస్తాడు ఏసుప్రభు నాకు సాయం చేస్తాడు నా బిడ్డను బాగు చేస్తాడు నా బిడ్డను స్వస్థపరుస్తాడు నా బిడ్డకు పలాంది చేయగలడు నా బిడ్డలో ఉన్నటువంటి ఓ సహోదరి నీ బిడ్డ చాలా బాధపడుతుంది చాలా వేదనలో ఉంది అమ్మా నీ బిడ్డకు ప్రభువు సాయం చేస్తాడమ్మా అవును నీ బిడ్డ ఒకవేళ ఈ తల్లి ఎంతో తలడిల్లిపోతుంది తన బిడ్డ ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే కేకలు పెడుతూ ఉంటే ప్రేమేనా దేవుని బిడ్డారా నువ్వు కూడా ఏడుస్తున్నావేమో నువ్వు కూడా బాధపడుతున్నావేమో నువ్వు కూడా వేదనలో ఉన్నావేమో ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రభు నిన్ను కటాక్షిస్తాడు ఆయన సహాయం చేయడానికి సమర్థుడు ఆమె నమ్మింది కణాను స్త్రీ నమ్మింది ప్రభు నాకు సహాయం చేయగలడు నువ్వు నమ్మావు మరి ఎందుకంటే ఈయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడు నీకు నాకు సహాయం చేసే దేవుడు దేవుడు ఎవరో తెలుసా భూమి ఆకాశంలో సృజించినవాడు ఆయనకు తప్పక సహాయం చేస్తాడని ప్రార్థన చేస్తా పరిస్థితులు ఎంతండి కృపగలిందేవా నేను ఎంతగానో శృతించి ఆరాధిస్తూ ఉన్నా నువ్వు చేస్తున్న ప్రతి మేలు కొరకే స్తోత్రాలు మా పరమ తండ్రి మా ప్రియులందరి కొరకైనా సన్నిధిలో వేడుకొని చిన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు అనేందుకే స్తోత్రాలు నువ్వు మాకు సహాయం చేయగలవు నాయన భూమి ఆకాశంలో సూచించిన దేవుని వలన సహాయం కలుగుతుంది అవును ఆపత్ కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు అయిన మా ప్రియులు వారు వెళ్తున్న సమస్యల్లో యాకోవకే కాదు గారికే కాదు ప్రభా కానాను స్త్రీకే కాదు ఈరోజు మాకు కూడా చేయగల నా జీవితంలో ఎన్నో సహాయాలు చేసే స్తోత్రాలు నైనా తమ్ముడు సాంసన్ కొరకు అయి ఆరోగ్యం బాప్తిసం కొరకు సహాయం చేయండి దీవించండి నాయన తమ్ముడు నాయన పాల్ నాయన శాంతకుమార్ గారి కుమారుడు పాల్ మార్మస్ కూడా ప్రార్థన చేస్తున్నాం చేయని ప్రకాష్ గారు జ్వరంతో బాధపడుతున్నారు మీరు స్వస్థపరచండి సైమన్ పేటన్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు మీరు ఎక్కువలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన నాయన అజయ్ నాయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాడు అదే సమయంలో గర్భఫలం నేను వివాహమై టెన్ ఇయర్స్ అయింది మీరు సహాయం చేయండి ఈ విధంగా సహోదరి విజయ తన యొక్క భర్త రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా నేను జ్ఞాపం చేసుకోనండి సహాయం చేయండి నా ప్రభా నైనా అంత మాత్రమే కదా రాజరవాణ కొరకు ప్రార్థన చేస్తున్నా ఆయన కరుణించండి నాయన ఆ కుటుంబాన్ని ఆదరించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రభా అంతమాత్రమేగా తండ్రి మా ప్రియులు వాక్య వింటున్న వారు ప్రార్థన చేస్తున్నాను నేను హేమలత కొరకు ప్రార్థన చేసిన సంతానం లేదని బాధపడుతున్నారు ప్రభా మీరు సాయం చేయండి నేను ఒకరి నుంచి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను నాయన నా ప్రభా జ్ఞాపం చేసుకునండి నాయన నా మాత్రమే అంతమాత్రమేగా తండ్రి నాయన లలిత చెల్లి కొరకు మీటింగ్స్కి వెళ్తుంది నల్గొండ జ్ఞాపం చేసుకునండి నాయన ప్రభ నాయన నాయన జ్ఞాపం చేసుకునండి అన్ని విషయాలు నీ కృపను వేడుచున్నా ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నాయన నా కరుణ నుంచి కృప చూపండి అందరినీ మీరు ఆదరించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గతంలో ప్రే రిక్వెస్ట్ కోరిన బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం మీరే ఆదరించండి ప్రభు మీరే కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ విధంగా మా ప్రియులందరి కొరకై వారి ఆదరణ క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాను ఏదేమైనప్పటికీ ప్రభు నాయనా సార్వత్రిక సంఘం సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం సార్వత్రిక సంఘం కూడా ఆస్వాదించని సాయి ఈ దినము కూడా నా యదిద్య సుగుణ వారి వివాహం ఉంది నాయన క్షమించని రేపటి దినానుంది నా ప్రభు చక్కగా నా తన ఆ వివాహం కూడా నేను జరగగలటూ కూడా సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ నేను దయల్ని మీ హస్తాలకు అప్పగిస్తూ మా జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప కార్మిడి నేను గనపరుస్తూ మా ప్రభు మారక్షకుడిని సుఖిస్తూ వారు శ్రేష్టమైన ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్